కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం వివిధ మండలాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయ సిబ్బంది సమక్షంలో వరద బాధితుల విరాళాల సేకరణ. రాయదుర్గం పట్టణమునందు మున్సిపాలిటీ చైర్పర్సన్ ముదిగల్లు జ్యోతి ఆధ్వర్యంలో నూతన మున్సిపల్ కార్యాలయం నుండి వినాయక సర్కిల్ వరకు వ్యాపార దుకాణాలు ప్రజల నుండి విరాళాలు సేకరణ చేసి వచ్చిన డబ్బును రాయదుర్గం తహసీల్దార్ గారికి అందించడం జరిగింది. మరియు రాయదుర్గం కార్యాలయం నందు వరద బాధితుల కొరకు విరాళాలు సేకరణ చేశారు. పాల్గొన్న వారు కార్యాలయ సిబ్బంది, కార్మికులు, తదితరులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. డి హెరిహెల్ మండలం నందు తహసీల్దార్ మరియు పోలీస్ సిబ్బంది మరియు ఎస్ఐ సమక్షంలో వరద బాధితుల కొరకు విరాళాలు సేకరణ. పాల్గొన్న వారు టీడీపీ మండల లీడర్స్ మరియు మండల వైస్ ఎంపీపీ గంగాధర్ మరియు ఎంపీటీసీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు. కనేకల్ మండలం మరియు భూమనహల్ మండలం నందు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తల సమక్షంలో విరాళాలు సేకరించారు. కనేకల్ మండలం మరియు బొమ్మనహల్ మండలం అంగన్వాడీ కేంద్రాల తరపున 31,740 రూపాయలు డబ్బు రూపంలో వివిధ వస్తువులు విరాళాలు సేకరించారు. కనేకల్ మండలం నందు మరియు కనేకల్ మండలం ఎంఆర్ఓ సమక్షంలో విరాళాలు సేకరించారు. పాల్గొన్న సిబ్బంది పాల్గొన్నారు. భూమనహల్ మండలం నందు తహసీల్దార్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ. కార్యాలయ సిబ్బంది, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.